స్వర్ణక్క సినిమాలో రోజా ఎంచుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా సార్? మనకు దొరికింది ఇప్పుడు నా బతుకంతా నాకు దొరికిన వాళ్ళతో చేసుకోవటమే నేను పెద్ద ఈగలే కావాలని లేదు. రోజాకి అప్పటికి కొంచెం మార్కెట్ ఉండింది, రోజా చేస్తుంది అనిపించింది. అంటే ఆమె ఎన్ని కొంచెం గ్లామర్ క్యారెక్టర్స్ చేస్తా అంటే ఇది చేస్తే నాకు బాగుంటుంది అనిపించింది, పట్టుకుంది. చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం అప్పట్లో ఫైనాన్షియల్గా. స్టేట్స్ వెళ్ళిపోతున్నాను నేను. ఒకరోజు పిల్లలు అక్కడికి వచ్చి మన ఇక్కడ ఇబ్బందులు ఎందుకు సార్ అంటే ఒక 2 మంత్స్ కోసం వెళ్దామని బయలుదేరతా ఈ కష్టాలు ఏంటి అనుకుంటా అశోక్ తేజ్కి ఫోన్ చేశాను. ఒకరోజు ఎయిర్పోర్ట్కి వెళ్తా శుద్ధాల అశోక్ తేజ్ చేసి మనం కలుద్దాం అంటే ఎర్రమంజిల్లో ఈటీవీ వాళ్ళ ఆఫీస్ ఎదురుగుండా ఇరానీ హోటల్ ఉంటుంది రైట్ సైడ్ కార్నర్లో. ఆ ఇరానీ హోటల్ అక్కడ ఉత్తేజ్ ఉండేవాడు ఆ ఫ్లాట్స్లో. సో అక్కడే అశోక్ తేజ్ కూడా ఉండేవాడు. సో అశోక్ తేజ్ని ఉత్తేజ్ని పిలిచి అక్కడ టీ తాగుతూ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను అనమాట. మా ఎయిర్పోర్ట్ వెళ్తూ వీడికి చెప్పి ఇట్లా ఒక సినిమా చేద్దాము, నక్సలైట్లు ఎందుకు అడవిలో ఉండాలి, సిటీకి ఎందుకు రాకూడదు, దేశం కోసమే కదా వాళ్ళు పాటుపడేది, దాక్కుని ఎందుకు చేయాలి, చేసేది ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి చేయాలి కదా, సిటీకి వస్తే ఏం తప్పు అని చెప్పి సినిమా చేద్దామన్నా. ఐడియా బాగుందన్నా చేద్దాం. సరే నేను వచ్చే లోపల నువ్వు కథ రాసి పెట్టాను చెప్పి అశోక్ తేజ్కి. సో వెళ్ళిపోయా. తిరిగి వచ్చినాక ఫోన్ చేశాను. అతను ఎక్స్పెక్ట్ చేయాలి, అసలు అతను పాటలు రచయిత కదా సినిమా కథ అడుగుతానని అనుకోలేదు. అడిగితే ఆలోచిస్తే ఊరికే జోక్ చేశాడేమో అనుకున్నాడు. అదే అమెరికా వెళ్తా రోడ్డు మీద ఆపి ఓ టీ దగ్గర కథ చెప్పమని చెప్పి వెళ్తాడా అనుకున్నాను. అప్పుడు తిరిగి వచ్చినాక 2 నెలలకి ఏది అశోక్ కథ ఏదంటే కథ ఏంటన్నా అమ్మా ఇది ఎక్కడ గొడవ అని చెప్పి అప్పుడు కూర్చోబెట్టి అప్పుడు వంటకం మొదలెట్టి 1 నెల రోజులు దాన్ని వండుకొచ్చాం. నేను అతను కలిసి దాన్ని వండాము. వండి అండ్ అది స్వర్ణక్క నా జీవితానికి ఒక మలుపు తిప్పిన సినిమా. ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా అవార్డ్స్ పరంగా కానీ నిజంగా కూడా బాగా తీసిన సినిమా. అంతఃపురం సార్ అవార్డులు కావచ్చు, 8 నంది అవార్డులు వచ్చినాయి ఆ సినిమాకి. ఆ సినిమాకి అవార్డులు సంగతి కాదు కానీ మేము ఇక్కడికి వెళ్ళాం షూటింగ్కి, మారిషస్ వెళ్ళాం. మారిషస్ వెళ్తే మా రూములో దొంగలు పడ్డారు మొత్తం. అన్ని రూముల్లోనూ డబ్బులు ఎత్తుకుపోయారు అందరు ఆర్టిస్టులు. నా ఒక్కడి దగ్గర రూపాయి కూడా లేదు, నా దగ్గర కూడా లేదు, 500 ఉంటే అవి కూడా ఎత్తుకుపోయారు. వీళ్ళందరూ మాకు డబ్బులు లేవని ఇల్లు 1 లక్ష 2 లక్షలు దాచుకున్నారు మొత్తం ఎత్తుకుపోయాడు. ఆడ పిట్లతో సహా ఎత్తుకుపోయి సముద్రంలో పడేసి పిట్లు పడేసి సామానం తీసుకుపోయాడు. బట్టలు గిట్లు కూడా అక్కడ సముద్రంలో పడేసాడు. అయ్యో పిట్లు క్యాష్ మాత్రం తీసుకెళ్ళాడు. సరే మేము షూటింగ్కి వెళ్ళి వచ్చేటప్పటికీ అందరి తలుపులు పగలగొట్టున్నాయి. అందరు సామాను పోయింది మెస్సింగ్. బాబుమోహన్, సౌందర్య, సాయి కుమార్, నా రూము, వంశీ రూము, అన్ని రూముల్లోనూ పోయినాయి సామాను. సరే నేను వంశీ ఇద్దరు అసలు డబ్బులు లేకుండా బెవర్స్ పెంచగలరు నా దగ్గర. వీళ్ళందరూ డబ్బులు అనుకుంటే అందరు రూముల్లో సొమ్ము పోయింది. సరే పోలీస్ కేసు పెట్టి తిరిగి ఏమొస్తే ఏమి రాలేదు. అసలు సెక్యూరిటీ లేని ప్లేస్లో దిగారు మీరు? గెస్ట్ హౌస్ హోటల్ లాంటిదే, వాడు ఏమి చేయడు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఏం చేస్తాడు, వాడు వచ్చి పడ్డాడు తీసుకెళ్ళి వాడు తాళాలతో డూప్లికేట్లు పెట్టారో పగలు కొట్టారో తీసి మొత్తం తీసుకెళ్ళిపోయారు. వెనక తలుపు తీసుకుని పారిపోయారు వాళ్ళు. తీసి ఆ సముద్రంలో అన్ని చెత్త పడేసి డబ్బులు క్యాష్ పార్ట్ మాత్రం తీసుకుపోయారు. సాంగ్ అయిపోయింది అప్పటికే సినిమా 10వ రోజు 11వ రోజు కాంబినేషన్లో సాంగ్ గాను ఇక్కడికి రావడం చాలా చేసాం. చాలా వర్క్ చేసాం అప్పుడు, చేస్తా ఉన్నాం. దాంట్లో మంచి ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, బ్యాడ్ కాదు గుడ్ ఎక్స్పీరియన్సే. పాపం ఎయిర్పోర్ట్కి వచ్చాను నేను, అయిపోయి సినిమా షెడ్యూల్ అయిపోయినాక వచ్చేసినాక నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అంటే కంపెనీ ప్రొడక్షన్ డబ్బులే. 6 రూపాయలకు మార్చాం కదా మారిషస్ కరెన్సీలోకి మార్చాం. వీళ్ళందరూ ఎయిర్పోర్ట్లోకి వచ్చినాక అన్నయ్య మేము అది కొనుక్కుంటాం ఇది కొనుక్కుంటాం అని నా దగ్గర 4,000 5,000 ఎంతో మిగిలింది.
తలా అంత పిక్కి వెళ్ళిపోయారు. పిక్కి వెళ్ళిపోయారు. ఇంకా 2 అవర్స్ టైం ఉంది. భయంకరమైన ఆకలి వేస్తుంది. రూపాయలు లేదు నా దగ్గర. ఉన్న డబ్బులన్నీ తీసేసుకున్నారు వీళ్ళు. మొత్తం తీసుకుని వెళ్ళిపోయారు. ఎప్పటికీ చెప్పలేము నా డబ్బులు లేవు ఆకలి వేస్తుంది ఏమన్నా కొనంటరా అని. వీడు ఇప్పుడు శ్రీవాస్ అని ఇప్పుడు డైరెక్టర్ ఉన్నాడు కదా, వీడు అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఆ సినిమా. శ్రీవాస్ వాడు అసిస్టెంట్ డైరెక్టర్. వాడి పేరు వాసు, శ్రీనివాసు వాసు ఏదో ఉన్నాడు. ఆడు వచ్చినా కూర్చునే బేలగా మొక్క వేసుకున్నాడు. ఏంటి సార్ అన్నాడు. ఆకలి వేస్తుందా డబ్బులు లేవు అన్న. సార్ నా దగ్గర $5 ఉన్నాయి సార్ అన్నాడు. సరే మరి ఆకలి వేస్తాం తిందాం పదా. అక్కడికి వెళ్తే బ్రెడ్ ముక్క $25. సరే ఇక ఎక్కువ తినలేము. $5 ఉన్నాయి. 2 తింటే $2.5 అయిపోతుంది. సరే అంతకంటే ఎక్కువ తింటే అసలు మళ్ళీ ఏం ఉండదు కదా, మంచినీళ్ళు కూడా తాగలేము కదని ఇద్దరం చెరొక బ్రెడ్ ముక్క తీసుకుని $2.5 ఇచ్చి ఇంకో $2.5 వాడి దగ్గర అట్టి పెట్టి మళ్ళీ ఏమన్నా ఆకలి వేసినా మంచినీళ్ళు కావాల్సిన ఉండాలి కదరా మన దగ్గర ఉంచు. వెళ్ళే లోపల ఎక్కడ దిగాలో ఏంటి, బాంబే దగ్గర మళ్ళీ అవసరమైతే ఉంటాయని అట్టి పెట్టి ఆడి దగ్గర తిని మంచినీళ్ళు తాగి కడుపు నింపుకున్నాం. ఆ రోజు వాసుకు వెళ్ళి లేకపోతే కడుపు కాలిపోయి ఉంటాయి.